లారీ అసమ్మే నేటికి 3వ రోజుకు చేరుకుంది. సమ్మే కారణంగా పలు రాష్ట్రాల్లో సరుకు రవాణా స్తంభించింది. సమస్యల పరిష్కారం కోసం దక్షిణాది రాష్ట్రాల లారీ యజమానుల సంఘం ఈ సమ్మెకు పిలుపునిచ్చింది. గురువారం ప్రారంభమైన సమ్మె శుక్రవారం మరింత పుంజుకుంది. 90% వరకు రవాణా వాహనాలు సరుకుల లోడింగ్ అన్లోడింగ్ ను నిలుపుదల చేసినట్లు తెలంగాణ రాష్ట్ర లారీ యజమానుల సంఘం ప్రకటించింది. ఇవాళ్టి నుంచి దేశంలోని అన్ని మెట్రో నగరాలకు చెందిన లారీ యజమానులు కూడా సమ్మెలో పాల్గొంటున్నారు. లారీల సమ్మె ప్రభావం నిత్యావసర సరుకుల మీద పడుతోంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అరుణ్ అందిస్తారు. అరుణ్, లారీల సమ్మె ప్రభావం ఎలా ఉంది? దేశవ్యాప్తంగా చేపట్టిన లారీల సమ్మె 3వ రోజు కొనసాగుతుంది. దీనికి గౌరవ అధ్యక్షుడున్న శ్రీనివాస్ గౌడ్ కూడా మద్దతు తెలపడంతో ఆటో నగర్లో ర్యాలీ చేపట్టడం జరిగింది. లారీల సమ్మె కారణంగా తీవ్ర నష్టపోతున్న యాజమాన్యాలు అలాగే వాళ్ళు పనిచేస్తున్నటువంటి డ్రైవర్లందరూ కూడా ఈరోజు వనస్థలీపురంలో ఈ అడ్డా మీద తమ ఆందోళన కార్యక్రమాన్ని ఉధృతం చేస్తున్నారు. దిష్టిబొమ్మలు దగ్ధం చేయడంతో పాటు ప్రభుత్వానికి నిరసనగా తమ కార్యక్రమాలను హెచ్చరించడం కూడా జరుగుతుంది. అసలు సమ్మె చేస్తున్న తీరు కారణంగా దాదాపు 2 లక్షల వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయినాయి. 6 రాష్ట్రాల్లో రవాణా సరుకులు మొత్తం నిలిచిపోయినా అయినా ఇప్పటికీ కేంద్రం దిగిరాకపోవడం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి పూర్తి లారీలు ఎక్కడికక్కడ ఆగిపోయినాయి. అత్యవసరం సంబంధించినటువంటి వాటికి వెసులుబాటు కల్పించినా ప్రభుత్వం దిగిరాలేదు. కాబట్టి తాము ఖచ్చితంగా 2 రోజుల్లో కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నామని హెచ్చరిస్తున్నారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ వీళ్ళకి మద్దతు తెలిపారు. గౌరవ అధ్యక్షులు ఉన్నారు. ఏం కార్యాచరణ చేపట్టబోతున్నారు, ఎలాంటి కార్యాచరణ ఉండబోతుంది అనేది ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్తో మాట్లాడతాం. చెప్పండి సార్. అంటే దాదాపు 3 రోజులుగా సమ్మె జరుగుతూ ఉన్నది. 2.5 లక్షలకు సంబంధించినటువంటి వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయినాయి. అయినా ఇప్పటివరకు ఎలాంటి చర్య జరగలేదు. ఎలా ఉంటుంది భవిష్యత్ కార్యక్రమం? ఒకటి, ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలోనే 140,000 లారీలు, దక్షిణాది రాష్ట్రాలు లెక్క పెట్టుకుంటే దాదాపు ఒక 15-20 లక్షల లారీలు. 15-20 లక్షల లారీలు అంటే దాదాపు ఒక 50 లక్షల కుటుంబాలు ఒక లారీ మీద 10 కుటుంబాలు బాగుపడతాయి. గవర్నమెంట్కు రవాణా వ్యవస్థ లేదు ఏ రాష్ట్రంలో కానీ, ఈ దేశంలో ఎక్కడ. మొత్తం వీళ్ళే, వీళ్ళ కష్టార్జితమే లారీ కొనుక్కొని అప్పులు చేసి లారీ తెచ్చుకొని వాళ్ళు కూరగాయలు అన్ని అక్కడ ఇక్కడ సరఫరా చేస్తేనే నిత్యావసర సరుకులు ఒక బ్యాలెన్సింగ్లో ఉంటాయి. కానీ రోజు రోజుకు మొత్తము ఒక గోదావరికి అని పోయి రావాలంటే 3,000 రూపాయలు టోల్ ట్యాక్స్, విజయవాడ పోవాలంటే 5,000, విజయవాడ ఆంధ్రకు పోయి రావాలంటే సింగిల్ పర్మిట్, సింగిల్ పర్మిట్ని వెంటనే మాకు ఇవ్వాలని చెప్పి మా ప్రభుత్వం, మా తెలంగాణ ప్రభుత్వం నుంచి మా ముఖ్యమంత్రి గారు ఫైల్ పంపించి దాదాపు 4-5 నెలలైనా కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సంతకాలు పెట్టట్లేదు. మరి 2 రాష్ట్రాలు కలిసిమెలిసి ఉండాలన్నప్పుడు 2 రాష్ట్రాల మధ్యన సంబంధాలు ఎట్లా ఉండాలి, ఏ రకంగా ఉండాలి? అన్ని రాష్ట్రాలకు సింగిల్ పర్మిట్ ఉంది, తెలంగాణ రాష్ట్రానికి సింగిల్ పర్మిట్ లేదు. మేమేం పాపం చేసినామని మా లారీలకు ఈ వేధింపులు. లారీలకు ఎక్కడ ట్రక్ పార్కింగ్ లేవు, ఏదో ఆపుకుందాం రోడ్డు మీద ఆపుకుంటే చాలా రాసేస్తారు. ఇక్కడ విశ్రాంతి తీసుకునే లేదు, ఇక్కడ పూర్తిగా అన్ని ఇబ్బందులే. ఎగ్జామ్ 40% థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పెంచడం జరిగింది. ఫిట్నెస్ ఉన్న 15 సంవత్సరాల తర్వాత వెహికల్ తిరగొద్దు అంటారు. అది ఇది ఎక్కడ అన్యాయం? ఇది ప్రభుత్వాలే ముందుకొచ్చి ఈ రవాణా వ్యవస్థను బాగుపరచాలా. రైతులకు ఎట్లా సహాయం చేస్తున్నామో రైతుల తర్వాత వీళ్ళు కూడా ఒక రైతు లాంటి వాళ్ళే. రైతులను మొత్తం కూడా ఆదుకునేది ఈ రవాణా వ్యవస్థని. ఏదైనా చర్చకు సానుకూల వాతావరణం ఏర్పడిందా? చర్చలు ఏమైనా జరుగుతున్నాయి? ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు కేంద్రం మీద ఒత్తిడి వచ్చేటట్లు చేయాలి. ఒత్తిడి వచ్చిన చేసి ఈ సమస్యల పరిష్కారం చేస్తే వీళ్ళ సమస్యల పరిష్కారం అయితే వీళ్ళు ఇంకా రేట్లు కూడా తక్కువ చేసి అన్ని రకాలు పని చేసుకుంటారు. 3,000-5,000 ఇలా జైల్లోకించి కడతారా? వీళ్ళు కూడా మన పబ్లిక్ వేయాలి, తిట్టుకుంటా కొట్టుకుంటా. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలు వేరు, కేంద్రంలో ఉన్న సమస్యలు వేరు. 2 రాష్ట్రాల మధ్య ఉన్న ఒప్పందం కుదరకపోయినా దేశవ్యాప్తంగా ఉన్న 6 రాష్ట్రాల సంబంధాలు సమ్మె విరమించడం, మేము విరమించమని వీళ్ళు హెచ్చరిస్తున్నారు. ఎలాంటి సమస్య లేదు? నిజంగా కూడా దేశవ్యాప్తంగా సమస్య ఉంది, దేశవ్యాప్తంగా సమస్య ఉంది, 2 రాష్ట్రాల మధ్యలో కూడా సమస్యలు. 2 రాష్ట్రాల సమస్యలను పరిష్కారం చేయాలి.
దేశవ్యాప్త సమస్య పరిష్కారం చేసినా ఇరు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సింగిల్ పర్మిట్ కూడా సంతకం చేయాలి. చేయకపోతే ఖచ్చితంగా దీన్ని ఉధృతం చేస్తే అప్పుడు ఆంధ్ర లారీలు కానీ ఆంధ్ర బస్సులు కానీ రానియకుండా కూడా మా వాళ్ళు అడుగుతూ ఉంటారు, చెప్తే కూడా వింటలేరు. కనుక ఈ సమస్య మేము నష్టంతో ఎన్ని రోజులు ఉన్నారు, ఎన్ని రోజులు కట్టుకోవాలి. రాష్ట్రం వచ్చి 2.5 ఏళ్ళు అయింది, 2.5 ఏళ్ళు దాటినా కూడా సింగిల్ పర్మిట్ ఒక సింగిల్ సంతకం అయిపోతుంది. ఆ సంతకం పెట్టకుండా ఎందుకు వేధిస్తున్నారు? కనుక ఖచ్చితంగా ఈ లారీని కూడా భవిష్యత్తులో మా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లి మన ప్రభుత్వం నుంచి కూడా ఇన్ని లక్షల కుటుంబాలకు ఏం చేద్దాం, లారీలకు ఏం చేద్దాం, డ్రైవర్లకు ఏం చేద్దాం, ఇన్సూరెన్స్ ఏం చేద్దాం, ఓనర్లకు ఏం చేద్దాం అనేది దాని మీద కూడా చర్చిస్తాం. ముందు వెంటనే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా సింగిల్ పర్మిట్ సంతకం పెట్టాలి. ఇది విత్డ్రా అయినా కూడా ఆ సింగిల్ పర్మిట్ సంతకం పెట్టకపోతే మాత్రం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పైన ఎట్లా చేద్దాం అనే దాని మీద కూడా కార్యాచరణ ఉంటుంది. ఏంటంటే మొత్తం లారీలు ఎన్ని? 3 లక్షల పైచీలకు వాహనాలు అయిపోయినాయి, నిత్యావసర వరకు సరుకులు ఏవైనా సరే ఇప్పటికి నిలిచిపోయినాయి. 2 రోజులు చూస్తాం, రేపు ఎల్లుండి నుంచి పాలు కానీ మెడిసిన్ కానీ ఏ వస్తువు అయినా కానీ అన్నిటికీ సంభవిత చేస్తాం. తీరు అయితే పూర్తి స్థాయిలో భవిష్యత్తులో ఆంధ్రంలో ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో ఖచ్చితంగా నిత్యావసర వస్తువులకు సంబంధించిన వాహనాలను కూడా బంద్ చేసే ఆలోచనలో ఉన్నాం. రేపు ఎల్లుండి టైమింగ్స్ లో ఎల్లుండిలోగా దిగి రాకపోతే పరిస్థితి తీవ్రం పొందాల్సిందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఇవాళ సమావేశం నిర్వహించుకున్న తర్వాత కీలక నిర్ణయం తీసుకుని నిత్యావసర వస్తువులకు సంబంధించినటువంటి దాని మీద కూడా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో 2 రోజుల్లో ఆ వార్డుని కూడా నిషేధించేలాగా ఒక చర్య తీసుకోబోతున్నారు. దాదాపు సోమవారం నుంచి నిత్యావసర వస్తువులకు సంబంధించినటువంటి వాహనాలు కూడా నిలిచిపోయే పరిస్థితి కనిపిస్తుంది.